ఈ రోజులలో చాలా మంది ఉద్యోగాలలో బిజీగా ఉంటున్నారు. కనుక వారికి ఆరోగ్యం పట్ల జాగ్రత్త తీసుకునే సమయం దొరకడం లేదు. వీరు కంప్యూటర్ల ముందు ఎక్కువసేపు కూర్చోవడం వల్ల శరీరానికి తగినంత వ్యాయామం ఉండడం లేదు. దీనికి కారణంగా శరీరంలో ఎక్కడ పడితే అక్కడ కొవ్వు పేరుకుపోతోంది. ముఖ్యంగా పొట్ట, పిరుదులు, తొడలు, ముఖం, ఈ భాగాలలో కొవ్వు శాతం ఎక్కువగా ఉంటుంది. ముఖంలో కొవ్వు పేరుకుంటే ముఖం ఉబ్బుగా, వికారంగా ఉంటుంది. ముఖ్యంగా స్త్రీలు బాపు బొమ్మలాగా అందంగా ఉండాలని కలలు కంటూ ఉంటారు. కనుక వీరు ముఖంలో పేరుకొనిన కొవ్వు తగ్గించుకోవడానికి కొన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సిందే. అవేంటో చూద్దాం. మనం తీసుకునే ఆహారంలో క్యాలరీలు లేకుండా చూసుకోవాలి. రోజుకి 2 గ్రాములకు మించి ఉప్పు తినకూడదు. కాల్షియం, ప్రోటీన్స్ ఎక్కువగా ఉన్న ఆహారం తినాలి. ఈ కాల్షియం ముఖంలో అదనంగా ఉన్న నీటిని బయటకు పంపించి ముఖం పలుచగా ఉండేలా చేస్తుంది. కనుక రోజుకి 4 లీటర్ల నీటిని తాగడం మంచిది. మునివేళ్లతో చెంపల అడుగు నుంచి పైకి చర్మాన్ని లిఫ్ట్ చేయాలి. ఇలా చేయడం వల్ల చర్మం సాగినట్టు ఉండదు. వీటితో పాటు కళ్లను గుండ్రంగా తిప్పడం, నాలుకని వీలైనంత బయటకు తీయడం వంటివి కూడా ముఖంలో కొవ్వు పేరుకోకుండా చేస్తాయి. రోజు బుడగలను ఊది దానిలోని గాలిని వదిలేస్తూ ఉండాలి. ఇలా 5-6 సార్లు చేయడం వల్ల బుగ్గలకు మంచి నిగారింపు వచ్చి ముఖంలోని అదనపు కొవ్వు కరిగిపోతుంది. రేగు ఆకుల్ని మెత్తగా దంచి గ్లాసుడు నీటిలో రాత్రిపూట నానబెట్టాలి. ఆ నీటిని ఉదయం తాగడం వల్ల ముఖంలో పేరుకున్న అదనపు కొవ్వు తొలగిపోతుంది. ముడి నువ్వుల నూనెను 2 టీ స్పూన్ల చొప్పున తీసుకుని రోజు పుక్కిలించడం వల్ల మంచి ఫలితం ఉంటుంది.